విడతల వారీగా ఇప్పుడు 11th టైం ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్స్ అన్ని రికవర్ చేసి వాటిని కన్సర్న్డ్ ఓనర్స్ కి అప్పచెప్పడం జరుగుతోంది. దాదాపు 310 మొబైల్స్ ని 62 lakhs వర్త్ చేసే మొబైల్స్ ని ఈసారి వారి వారికి హ్యాండ్ ఓవర్ జరుగుతుంది. యాక్చువల్గా ఆధ్యాత్మిక నగరం అవ్వడం వల్ల ఎక్కువగా మొబైల్స్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంటాయి. సో వారందరికీ కూడా ఒకటే తెలియజేయడం ఏంటంటే, మొబైల్ హంట్ వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి హై అని చెప్పి మెసేజ్ ఇస్తే ఇమ్మీడియట్గా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మీ మొబైల్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే ఇమ్మీడియట్గా అది మా పోర్టల్లో లింక్ వచ్చి అవన్నీ కూడా ఫీడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిఐఆర్ ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉందో వాటిని కూడా మీరు ఉపయోగించగలిగితే ఖచ్చితంగా మొబైల్ని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీడియా ద్వారా అందరికీ కూడా ఈ రెండు మొబైల్ హంట్ అండ్ సిఐఆర్ యాప్ని ఉపయోగించుకొని మొబైల్స్ని ట్రేస్ చేయడానికి పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పటి వరకు జిల్లాలో 11 విడతలుగా 3546 మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది. దాదాపు 6,07,00,000 రూపాయల వర్త్ గల మొబైల్స్ని వారి వారికి వివిధ రాష్ట్రాలకు చెందిన వారు, ముఖ్యంగా ఇక్కడికి మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ మిగతా రాష్ట్రాల నుండి వస్తారు కాబట్టి వీరందరి మొబైల్స్ని మళ్ళీ వాళ్ళకి ఎవరైతే మొబైల్ హ్యాండ్లో లేదా సిఐఆర్లో పోర్టల్లో వారి అడ్రస్లు ట్రేస్ అయినా వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీని ద్వారా నాట్ ఓన్లీ ఈ మొబైల్ హ్యాండ్ అండ్ సిఐఆర్ కాకుండా సైబర్ ఇష్యూస్లో కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఓటీపీలు కానీ లేదా ఈ ఉద్యోగాలను ఇస్తున్నామని ఈ మధ్యకాలంలో లింక్ క్లిక్ చేయమనడము లేదా పోస్టల్ అడ్రస్ని మీకు కొరియర్ వచ్చిందని చెప్పి వాటిని భయపెట్టడము లేదా మీ మీద ఒక కేసు రిజిస్టర్ అయింది మీ ఆధార్ మీద లేదా మీ పాస్పోర్ట్ మీద అని చెప్పి చేయడం, వీటన్నిటికీ జాగ్రత్తగా ఉండాలి. చాలామంది చదువుకున్న వారు కూడా వీటికి మోసపోతున్నారు. ముఖ్యంగా ఇలాంటివి వచ్చినప్పుడు పక్క వ్యక్తికో లేదా ఎవరికో మనం తెలిసిన వ్యక్తికో షేర్ చేసుకుంటే తప్పకుండా ఇవి నిర్మూలించగలుగుతాం. చాలా వరకు పోలీస్ వారు ముఖ్యంగా ఈ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా మీడియా పత్రికల ద్వారా వారి సహకారంతో వీటిని నిర్మూలించడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. చూడాలి, అంటే ఇట్ ఈస్ ఎ రొటీన్ మేనర్. ఇది అంతా ఏ రోజుకు ఆ రోజు పెరుగుతూ ఉంటాయి, వస్తుంటాయి, మళ్ళీ రికవర్ అవుతుంటాయి. ఉంటాయి మరి కరెక్ట్గా సిఐఆర్ ఆర్ పోర్టల్లో వాడాలా అండ్ మొబైల్ వెళ్ళిన తర్వాత వాటిని మళ్ళీ ట్రేస్ చేయడానికి ఆ మొబైల్ ఖచ్చితంగా వాళ్ళు వాడాలా, సో అప్పుడే ట్రాక్ అవుతుంది. ఈ మధ్యకాలంలో అరెస్ట్ కూడా అయినాయి కదా, అలాంటివి మధ్య అలిపిరి కూడా అరెస్ట్ జరగడం జరిగింది. ఇది అయితే ఇది సరే, టెక్నాలజీ మారుతుంది, మారిన దాని తగ్గట్టుగా మనకు కూడా కొన్ని రికవరీలు కూడా అవుతున్నాయి. వీళ్ళు కొన్ని ఇప్పుడు చేస్తున్నామండి, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కూడా చెక్ చేస్తున్నారు, వీక్లీ ప్రోగ్రామ్ కింద తీసుకుంటున్నాం, డేటా కలెక్ట్ చేస్తున్నాం. చర్యలు అని అంటే ఇప్పుడు ఆన్లైన్ లోన్ యాప్ అసలు యాక్చువల్గా వీటిపై అవగాహన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఆన్లైన్ లోన్ యాప్స్ కానీ లేదంటే ఆన్లైన్లో వచ్చే ఉద్యోగాలు 50,000 ఇస్తాము వర్క్ హోమ్ అని చెప్పి క్లిక్ చేయమనడము, ఇవన్నీ కూడా ఈ ప్రజలు కూడా గమనించాలి. ఊరికే ఏది రాదు, క్లిక్ చేస్తానే వచ్చేటటువంటి అందరూ ఇంకా ఇంట్లో కూర్చొని క్లిక్ చేసుకునే బతకచ్చు. సో వాటిని గమనించాలి, ఇంకొకరికి అందరికీ కూడా తెలుసుకోవాలి. ఏదన్నా ఒక
ఈ విధంగా ఒక మీ పార్సల్ ఉంది ఇక్కడ అని, లేదంటే మీ మీద కేసు ఉందను చెప్పినప్పుడు చాలామంది 15 లక్షలు 15 లక్షలు డబ్బులు పే చేస్తున్నారు. వాటిని పక్క వ్యక్తితో షేర్ చేసుకుంటే తప్పకుండా ఏదో ఫ్రాడ్ ఉందని చెప్పచ్చు, లేదా పోలీస్ వారికి అడిగినా చెప్తారు. Thank you.